శ్రీ యాదాద్రి వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల శ్రీ మురళీకృష్ణ దేవాలయంలో ఈరోజు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక కుంకుమ పూజను నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలు ఉచ్చరిస్తుండగా మహిళామణులు భారీ సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు జరిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌడుపల్లి మండలం కొయ్యలగూడెం సమీపంలో ఈరోజు టీఎస్ఆర్టీసీకి చెందిన TS05UA3135 అనే నంబర్ గల ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం పడిగాపులు కాస్తూ రోడ్డు పక్కన నిల్చున్న విద్యార్థులపైకి నిర్దాక్షిణ్యంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కీర్తి అనే డిగ్రీ విద్యార్థిని కాలు పూర్తిగా తెగిపోవడంతో అది చూసిన విద్యార్థులు భయంతో పరుగు తీశారు. కీర్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఏ కాలేజ్? కాలేజ్ స్కూల్ అవ్వకుండా కాలుపై నుండి ఓనిచ్చింది. ఒక అక్కకి కాలుపై నుండి పోయింది, నాకు ఇట్లా ఫ్రాక్చర్ అయింది.
లేడీస్ అందరిని మొత్తం గుద్దుకుంటూ వచ్చేసిండు. గుద్దుకుంటూ వచ్చి కథ ఈ పాప అనేది ఆల్మోస్ట్ కిందకి వెళ్ళిపోయింది, మొత్తం టైర్ కిందకి మొత్తం కాళ్ళ మీద ఎక్కించుకొని కింద తొక్కిచ్చేసిండు బండిని అయితే. మొత్తం ఓన్లీ తోడలు గిడలు అన్ని కాళ్ళు ఎముక కూడా బోన్ కూడా ఇరిగిపోయింది లోపల. రోజు అక్కడ బస్సు ఆగుతుందా? రోజు ఆగుతుంది సార్ బస్సు అక్కడ. ఈ రోజు ఆపలేదా? ఈ రోజు ఈసారి ఆపకుండా నొక్కుంటూ వచ్చిండు. ఆపకుండా నొక్కుంటూ వచ్చి వచ్చిండు సార్. హిందూ మతంలో నాలుగవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జీవాత్మ ఆత్మ పరమాత్మల జ్ఞానమే త్రైత సిద్ధాంతంగా ప్రబోధించి ఆచార్య శ్రీ ప్రబోధానంద యోగీశ్వరుల ఆశీస్సులతో హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ రోడ్ గాంధీనగర్ కోట పక్కన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వీధి ఉత్సవ పందిరిలో శ్రీకృష్ణునికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. అదనంగా పూ పెట్టి ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామే. ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వందాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం పరాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామే. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానాల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమస్త్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకం కురాపరతరం నాస్తి తస్మాత్తం పూజయే కురుః. ఆత్మకం దశనాద వేద వినోదకం మంత్రరాజ విరాజి శ్రీ భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. మంజూరుకు పేరు కలిగిన కర్పూరము అగ్ని చేత ధరించబడి కర్పూరము అగ్ని లేకుండా శూన్యంలో ఏ విధంగా కలిసిపోతాడన్నది, అదేవిధంగా రంగూరుకు పేరు కలిగిన భేదాత్మైన నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని తలలో జ్ఞానాన్ని వదిలించుకుని కర్మను పూర్తిగా కాల్చుకుని శూన్యంలో అమలమైన వ్యాపించి ఉన్న పరమాత్మలోనికి ఐక్యమై పోతానని కర్పూర హారతి అగ్ని సాక్షిగా శిబిరం చేస్తున్నాను. ఇక ముందు నుండి అలాగే ప్రవర్తిస్తాను. ఆపేసిన వాణి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రముఖ విద్యాలయ సంస్థ ప్రెసిడెన్సీ హై స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ఈరోజు జయంతి వేడుకల్ని ఆనందోత్సవాలు నిర్వహించారు. చిన్నారులు గోపికల్ల కృష్ణయ్యల వేషధారణ చేసి
ఆటపాటలతో ఉక్కుపడుతూ ఉల్లాసభరితంగా సందడి చేశారు. రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు సార్. సో కంసునికి ఒక చెల్లెలు ఉంటుంది దేవకి. కంసుని చెల్లెలు దేవకి ఇంకొక మహారాజు అయినటువంటి వసుదేవుని పెళ్ళాడి పెళ్లాడుతుంది. సో వసుదేవుని దేవకిని కంసుడు తన రథంలో తీసుకెళ్తూ ఉంటాడు పెళ్ళైన సందర్భంగా. పిల్లలు ఉన్నారు, పిల్లలు పక్కన టీచర్స్ ఉంటారు. భవిష్యవాణి వినబడుతుంది. ఏంటి భవిష్యవాణి అంటే, నీ చెల్లెలు అయినటువంటి దేవకి పెళ్లి చేసి ఇంత ఆనందంగా ఉన్నటువంటి కౌంసులు, నీ చెల్లెలు యొక్క 8వ సంతానం నీ చెల్లెలు యొక్క 8వ సంతానం నిన్ను వర్ణిస్తుంది. సో అది నీ అర్థం అని ఆకాశవాణి నుంచి ఒక పిలుపు వినబడుతుంది. అది విన్నటువంటి కంసుడు చాలా కోపం తెచ్చుకొని, నా చెల్లెని 8వ సంతానం నన్ను వరిస్తుందా, నేను నా చెల్లెల్ని ఇప్పుడే వరిస్తా అని కట్యం తీసి తల నరకడానికి ముందుకొస్తాడు. అప్పుడు చెల్లెని భర్త అయినటువంటి వసుదేవుడు కంసుని ప్రాధేయపడుకుంటాడు. నా 8వ సంతానం కదా నేను వధించేది, సో నాకు పుట్టిన సంతానం అంతా నీకు ఇస్తా ఉంటాను, వాళ్ళందరినీ వధించు, కానీ నా భార్యను మాత్రం వదిలిపెట్టు అని కంసుని ప్రాధేయపడతాడు. కానీ కంసుడు తన ప్రేమ మీద, తన ప్రాణం మీద ఉన్నటువంటి ప్రేమతో భావని వసుదేవుని దేవకిని చెరసాలలో బంధించడం జరుగుతుంది. సో చెరసాలలో బంధించిన తర్వాత వాళ్ళకు మొదటి సంతానం కలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కారాగారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి కౌన్సిల్కి తెలియజేస్తారు. సో కౌన్సిల్ వచ్చి మొదటి సంతానాన్ని అప్పుడు వసుదేవుడు దేవకి ప్రాధేయపడతారు, నా 8వ సంతానం కదా నేను వధించేది, సో వీళ్ళను వదిలిపెట్టమని ప్రాధేయపడతాడు. అయినా వినటువంటి కంసుడు ఆ చిన్న పిల్లను కాలు ఇది
చెన్నై వెల్లూరు జిల్లా నారాయణపురంలో దళితుల డెడ్ బాడీని పబ్లిక్ రోడ్డు ద్వారా శ్మశానానికి తీసుకువెళ్ళడానికి వెళ్లేదని ఉన్నత కులాల వారి నిర్బంధం. చంద్రమండలానికి ప్రయాణిస్తున్న ఈ 21వ శతాబ్దంలో కూడా మన దేశంలో మానవత్వం ఏంటి ఇలాంటి ఆచారాలు ఇంకా కొనసాగడం మన దురదృష్టం. பாருங்க சுடகாடு இல்லாத பக்கத்து நேரத்துல வந்து யாரும் வழிவர மாட்டாங்க. விர்ஜிங்கில வந்து நான் கவலை ஹலோ சார், எல்லாரும் கேட்டுக்கோங்க வேண்டுகோள். நாங்கள் நாரம்பத்தில் கிராமத்துலேருந்து பேசுகிறோம். ஏலூர் மாவட்டம் ஆணிமடி தாலுக்கா நாரம்புரம் கிராமம் அம்பலூர் போஸ்ட். ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.